విజయనగరం జిల్లా రామభద్రాపురం సాలూరు మండలాల పరిధిలోని కొట్టకి దుగ్గిసాగరం గ్రామాల వద్ద గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, హయ్యర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్, సాలూరు పార్వతీపురం బొబ్బిలి శాసనసభ్యులు పీడిక రాజన్న దొర, అలజంగి జోగరావు తదితర అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించిన సుమారు 354 ఎకరాల స్థలాన్ని దాదాపు 2 గంటల పాటు పరిశీలించారు. మోసూరు వైపు నుంచి కూడా స్థలాన్ని సందర్శించారు. స్థలం సరిహద్దులను, భౌగోళిక పరిస్థితి, నేల స్వభావం, మ్యాపులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఇక్కడి ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఉప ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు కోరారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్థలానికి 3 అప్రోచ్ రోడ్లు ప్రతిపాదించామని చెప్పారు. ఈ పర్యటనలో పలువురు తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు అనుకోండి, అలాగే రాష్ట్ర రాజన్ గారు ఇక్కడ ఆయన కూడా ఉన్నారు. అందరూ నలుగురు ఉన్నారు.